కెనా సరే ఇంకా చూద్దాం సిటిజన్షిప్ ఈ సిటిజన్షిప్ మనం చూస్తే ఇప్పుడు మీ సిటిజన్షిప్ అంటే ఎక్కడ ఉంటుంది ఇండియాలోనే ఉంటుంది కదా మరి మొన్నటి వరకు ప్రజ్వలక ఖతార్ లో ఉంది లేకపోతే ఇప్పుడు జోయల్ లేకపోతే గగన్ వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు కదా ఎవరు షిలోని వీళ్ళందరూ కూడా అయితే వాళ్ళు అక్కడ సిటిజన్షిప్ లేదు వాళ్ళకి వాళ్ళు ఇండియన్సే అంటే టెంపరీగా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు స్టడీస్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తారు పిల్లలు వాళ్ళు ఎక్కడైతే పుట్టారో అక్కడ వాళ్ళకి సిటిజన్షిప్ ఉంటుంది సో మనం అందరం కూడా ఎక్కడున్నాము ఏంటి అని అంటే చూద్దాం పిల్లలు మన పౌరస్థితి ఎక్కడుంది ఫిలిపీన్లకు రాసిన పత్రికలో 3:20లో చూస్తే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము మనందరం కూడా పరలోక రాజ్య వారసులం పిల్లలు మనం అక్కడి వాళ్ళమే అక్కడే పుట్టాము కాబట్టి ఇక్కడ టెంపరరీగా వచ్చాం మనం ఈ భూమి మీదకి టెంపరరీగా వచ్చాం ఇప్పుడు ప్రజ్వలక్క వీళ్ళందరూ కూడా టెంపరరీగా వెళ్ళారు వాళ్ళు అక్కడ ఉండిపోరు ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు కదా అంటే వాళ్ళు అసలు ప్లేస్ ఏది అక్కడికి చేరుకున్నారు అలాగే మనందరికీ అసలు ప్లేస్ ఏది పిల్లలు పరలోక రాజ్యం కాబట్టి మనందరం కూడా అక్కడికి చేరాలి కాబట్టి మనం ఏం చేయాలి మనకి హక్కు ఉంది నా ప్లేస్ అదే కదా నా సిటిజన్షిప్ ఉంది కదా అక్కడ కాబట్టి నేను దాన్ని కోల్పోకూడదు ఇప్పుడు దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఖతార్ వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఇంకెక్కడికో ఎక్కడికో వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఏమన్నా చాలా తప్పు చేశారు అనుకోండి పిల్లలు కొంతమంది యాక్సిడెంట్స్ చేసేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది ఎక్కడో వాళ్ళ సేట్స్ లోంచి ఇళ్లలోంచి చాలా గోల్డ్ తెచ్చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పట్టుబడ్డారంటే పిల్లలు అక్కడే జైల్లో పెట్టేస్తారు ఇంకా వాళ్ళ వీసాలు అవన్నీ పాస్పోర్ట్స్ అవన్నీ కూడా చింపేస్తారు ఇంకా వాళ్ళకి రావడానికి కూడా ఛాన్స్ ఉండదు పిల్లలు ఇంకా వాళ్ళు ఇండియాకి రాలేరు అక్కడే 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 వాళ్ళ జీవితం అంతా ఇంకా నాశనం అయిపోయినట్టే కాబట్టి పిల్లలు మనం కూడా మన పరలోక రాజ్యం ఉంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించామనుకోండి పిల్లలు దేవుణ్ణి మర్చిపోయి ప్రార్థన మర్చిపోయి బైబిల్ చదవటం మర్చిపోయి మనం కూడా అదే స్థితిలో నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు కాబట్టి మనం ఏం చేయాలి ఆ పౌరస్థితి అందుకోవాలి అని అంటే అంటే ఆ సిటిజన్షిప్ మనం అందుకోవాలి అని అంటే ఇక్కడ మనం ఏసీకి నచ్చేటట్లు ఉండాలి పిల్లలు అలాగుంటే గనక మనం తప్పకుండా ఏసై దగ్గరికి వెళ్ళి సంతోషంతో గంతులు వేస్తూ నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం పిల్లలు కాబట్టి ఆ విధంగా మనందరం కూడా ఉందాం పిల్లలు అలాగే ఇక్కడ మీరు మెమరీ వర్స్ కూడా మీకు ఏమి ఇచ్చాను అని అంటే రెండవ మాట లూకా సువార్త 23:43 మీకు అది చక్కగా గుర్తుండేలాగా ఉంది చూడండి సెయింట్ లూక్ 23:43 లూకా సువార్త 23:43 అస్సలు మర్చిపోరు ఇంకా చక్కగా ఉంది వచనం చూడండి అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను కాబట్టి పిల్లలు మనము ఏసైని అడుగుతూ ఉండాలి ఏసయ్యా నేను తప్పుదారిలో వెళ్ళిపోకుండా నేను చక్కగా నీ రాజ్యంలో చేరాలి నా ప్లేస్ అదే కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి అని అంటే నువ్వు నన్ను సరిచేస్తూ ఉండు నాకు సండే స్కూల్ అక్కోళ్ళు అన్నోళ్ళు చెప్తున్నారు పాస్టర్స్ చెప్తున్నారు మమ్మీ డాడీ చెప్తున్నారు నేను సరిగ్గా ఉండేలా వాళ్ళందరూ గైడ్ చేస్తున్నారు నేను వాళ్ళందరి మాటలు వినాలి బైబిల్ చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి నీకు నచ్చేటట్లు నేను ఉండాలి అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి పిల్లలు మరి ఇక్కడ దొంగ అలాగే ఉన్నాడు ఒక దొంగ అయితే అక్కడికి వెళ్ళినా కూడా చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నాడు హేళన్ గా మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఒక దొంగ అయితే ఏం చేశాడు ఏ ఎలా మాట్లాడుకో తప్పు ఈయన దేవుడు ఇంకా ఏ తప్పు చేయలేదు మనమైతే తప్పులు చేసాం అని చెప్పి గద్దించాడు కాబట్టి అలాగా ఈయన దొంగ మంచి దొంగలాగా తనైతే ఎప్పుడైతే మనసు మార్చుకున్నాడో ఎప్పుడైతే ఏసైకి ఇష్టంగా మారాడో వెంటనే ఏసయ్య గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం అతనికి ఇచ్చాడు పిల్లలు కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా ఏసైకి ఇష్టమయ్యే రీతిలో ఉంటే గనక ఏసయ్య మన జీవితాల్ని చాలా ఆశీర్వాదకరంగా పరలోక రాజ్యానికి చేరే వాళ్ళలాగా ఉంచుతారు పిల్లలు కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి ఓకే మీకు హోంవర్క్ గా ఈ పరదేశం లేకపోతే పారడైజ్ లో ఉండే కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను పిల్లలు మీకు ఖాళీ ఉంటే ఇవన్నీ చక్కగా రాసుకోండి ఏమన్నా వీలైతే కంటతో పెట్టండి ఓకే ఇప్పుడే రేపు అబ్జెప్పాలని కాదు మీకు కొన్ని పాయింట్స్ అర్థమయ్యేలా చేసుకుని మీ సొంత మాటల్లో రేపు ఎవరన్నా చెప్పగలిగితే కనుక చెప్పడానికి ప్రయత్నం చేయండి పిల్లలు ఎందుకు అని అంటే మనకు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి మనం ఓకే నచ్చిందా మీకు రెండో మాట అర్థమైందా ఏస ఎవరితో మాట్లాడారు చెప్పండి
ఏ దొంగతో మంచి దొంగ చెడ్డ దొంగ అయ్యో రాట్లేదు మంచి దొంగ ఆ ఎందుకు మంచి దొంగ అని అంటున్నాం మనం అతను నీతో పాటు నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకోని అన్నాడు అన్నాడు ఓకే వెరీ గుడ్ కాబట్టి అతను ఆశపడ్డాడు కదా ఏసైతో జీవించాలి ఏసై చాలా గొప్పవాడు ఆయనతో ఉంటే చాలా బాగుంటది అదే సంతోషం కదా దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూ ఉండొచ్చు ఇవన్నీ కూడా అతనికి అర్థమైంది పిల్లలు కాబట్టి మనం కూడా అలా చేద్దామా మనం కూడా అడుగుదామా ఏసైని నన్ను జ్ఞాపకం ఉంచుకో ఏసయ్యా అని ఓకేనా అడుగుదామా ఓకే కళ్ళు మూసుకోండి అయితే ప్రార్థన చేసుకుందాం మీలోంచి ఎవరన్నా అడుగుతారా ఎవరన్నా అడుగుతారా మీలోంచి అయ్యో ఎవరు ఓ సహన సహన అడుగుతాను అంటుంది చిన్న పిల్ల ఏసయ్యా ఇవాళ చాలా స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు సహనాకి కదా సహన ఏసైకి నువ్వు ఈరోజు చాలా స్పెషల్ వెరీ గుడ్ చెయ్యి తల్లి స్తోత్రం 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 నా పనులు తని నీ చేస్తే పెరిగినట్టు ప్రభావం చేస్తాడు నే తండ్రి నేను నా క్షమించండి దేవా దేవా నన్ను క్షమించండి దేశీయ దేవా నాతో మాట్లాడిన దేవా దేవా నేను ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ లో నన్ను క్షమించండి దేశీయ దేవా నాకు నాపకం ఇచ్చండి సియా నాకు మంచి బుద్ధి జ్ఞానం ఇవ్వండి నాకు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి నాపకం ఇవ్వండి ఏసయ్యా నాతో మాట్లాడండి ఏసయ్యా నాతో మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఏసయ్యా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ఏసయ్యా నీ పాపాలన్నీ కడగండి నీ రక్తం అన్ని నా అందరినీ ఆశీర్వదించండి ఏసయ్యా వచ్చిన బిడ్డలందరికి నీలో ఎదిగేలాగా జ్ఞానమును జ్ఞానమును ప్రసాదించండి ప్రసాదించండి మేము ఎవ్రీడే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని పరలోక రాజ్య రాజ్యము వారసులము వారసులము అవ్వాలని అవ్వాలని దీవించమని దీవించమని అడుగుచున్నాము తండ్రి తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఎస్ఐ మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి నాకు మాకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన అలాగే తండ్రి మరి దొంగ ప్రభ ఎన్ని తప్పులు చేసినా ఎంత నేరము చేసినా కూడా తండ్రి నిన్ను చూచిన వెంటనే అతని హృదయంలో జరిగిన మార్పును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అలాగే మేము కూడా ప్రభ నీ వాక్కులు మేము వింటూ ఉన్నప్పుడు తండ్రి నాన్న నిన్ను మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభ మా హృదయాల్లో గొప్ప మార్పు మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభ నాయన మేము కూడా ప్రతి ఒక్కరము కూడా తండ్రి మా సిటిజన్షిప్ ఎక్కడుందో అక్కడికి మేము చేరగలగటానికి సహాయం చేయండి మా జీవితాల్ని ఎట్టి దుష్టుడు కూడా ప్రభ పాడు చేయకుండా కూడా మీదే సహాయం చేయండి చేరిన బిడ్డలందరినీ బట్టి వందనాలు ప్రభా ఏసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి అలాగే నన్ను ఈ రోజు పరదేశ గురించి మేమందరము ప్రభా అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కూడా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి అలాగే ప్రభా ఇంకా అనేక మంది బిడ్డలు వచ్చి వినగలగటానికి నేర్చుకోగలగటానికి చెప్పగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచు ప్రభు మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను మరి ఎటువంటి కోవిడ్ అటాక్ లేకుండా ఉండటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచు మరి కార్యక్రమం నడిపిస్తున్న అన్నని బట్టి జోషి అన్నని బట్టి కూడా నీకు స్తుతులు వాళ్ళ కుటుంబాలను కూడా మీరు దీవించి ఆస్వాదించి కృప చూపించమని అడుగుచు మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అర్పుణ్య నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. మీ నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమును నెరవేర్చినట్లు భూమి నెరవేరుగాక మందిన ఆహారం నేను మాకు దయచేము మన ప్రారంభం చేసుకుని క్షమించినట్లు మా ప్రదర్శన క్షమించు సొంతలోకి ప్రదర్శించి తప్పించు రాజ్యము శక్తి నిరంతరము నేవేనవుతుంది ఆమేన్. దేవ వందనం మాట్లాడు.
Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth. As it is in heaven, give us this day our daily bread, forgive us our trespasses, be not unto us temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని గణ్యమైన సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమెన్. Bye bye Pedro, bye bye. Bye bye Nanna, praise the Lord. Akka nen repu parlok padam telugulo cheptam akka. Okay Nanna Joy. Okay okay Joy. Bye akka. Bye bye uncle. Bye bye. Bye bye. Bye, happy bye.